తర్వాత వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకుంటే తెలిసింది ఏంటంటే అసలు బీజేపీ ఆలోచన చేయల అంటే ఇందులో బహిరంగ సభ పెట్టాలని కూడా బహిరంగ సభ కామన్ 7వ తారీఖున బహిరంగ సభ అయితే ఉంటది బహిరంగ సభకి పవన్ కళ్యాణ్ పేరు నేను చేయడానికి సంబంధం లేదు పవన్ పిలుస్తారు అనేది కూడా జరుగుతుంది పిలుస్తారా లేదు ఎట్లా పిలుస్తారు బీజేపీ మీటింగ్ పవన్ ఎందుకు పిలుస్తారు అంటే పొత్తులో భాగంగా ఉన్న కోటంలో ఉన్న జనసేన సభకి మన ఈయన బీజేపీని పిలిచారా అంటే ఈయన పిలవలేదు ఎవరు పిలవరు తెలుగుదేశం సభకి సిపిఐని ఏమన్నా పిలిచారు సిపిఐ ఇప్పుడు అలతో మిత్రపక్షమే కరెక్ట్ గా చెప్పాలండి బహిరంగంగా చెప్పుకోలేదు కానీ మనం స్థానిక ఎన్నికల్లో కూడా కలిసి పని చేసుకున్నారు కదా మరి ఎందుకని పిలవలా పిలిచిందా పొత్తుకి సంబంధించిన దాంట్లో పార్టీ కార్యక్రమం ఎవరి దాలదే ఉంటుంది జాయింట్ కార్యక్రమాలప్పుడు ఇద్దరు కలిసి పెట్టుకుంటారు అప్పుడు నడ్డా రావచ్చు అమిత్ షా రావచ్చు కేంద్ర మంత్రులు రావచ్చు అది కాదు ఇప్పుడు జరుగుతుంది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం వాళ్ళ ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ చోట్ల సభలు పెట్టాలన్నటువంటిది వాళ్ళ కేంద్ర నాయకత్వ నిర్ణయం కొన్ని చోట్ల ప్రధానమంత్రి కూడా పార్టిసిపేట్ చేస్తారు కొన్ని చోట్ల కేంద్ర మంత్రి అంటే హోమ్ మంత్రి పార్టిసిపేట్ చేస్తారు రాబోయే 3-4 నెలల్లో కనీసం 15 మంది కేంద్ర మంత్రులు వస్తారు ఆంధ్రాకి ప్రతి నెలకి 3-4 ఉంటాయి ఇది ప్రతి రాష్ట్రానికి అటెండ్ అవ్వాలి వాళ్ళు కంప్లీట్ గా జనంలో తిరగమన్నటువంటిది వాళ్ళు చేసిన పథకాలు ఇప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వ పథకాలు అవి ఎక్కడికి వెళ్ళి చెప్పటం అది వాళ్ళ పాలసీ అదే ఇక్కడ మన మంత్రులు ఎలా తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు ఎలా తిరుగుతున్నారు వాళ్ళు కేంద్రానికి సంబంధించి ఏం చేశాం రైతులకు ఇచ్చేసాం ఎరువులు చేర్చాము ఇట్లాంటి ఇవన్నీ చెప్పమని చెప్పి పంపిస్తున్నారు అందులో భాగంగా జరుగుతున్న సభ అది ఇప్పుడు దాంట్లో ఈ ట్రాప్ ఏంటంటే ముందు ఈ వార్త ప్రచారంలోకి తెస్తారు అది బీజేపీ సభ కాబట్టి పిలవలేదు ఇక్కడ 2 కోణాలు బీజేపీకి ఒక సూచన పిలవమన్నట్టు వాళ్ళు పిలవడం అనేది వాళ్ళు లేదు ఇది పార్టీ యాక్టివిటీ కదా మనం పిలవకూడదు అని అనుకోండి పవన్ ని దూరం పెడుతున్న బీజేపీ పవన్ ని తొక్కేద్దాం అనుకుంటున్న బీజేపీ పవన్ పని అటు ఇటుగా నెట్లేనా పవన్ అవమానించిన బీజేపీ ఇది రాసుకొస్తారు రెండవది సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారు నడ్డా వాస్తవంగా తిరుపతప్పుడు సునీల్ దియోదరు సోమవీర్రాజు ప్రకటించారు తర్వాత ఈయన తెలుగుదేశం వైపు మూవ్ అవుతుంటాం బిగిన్ అయినప్పటి నుంచి కూడా పార్టీ డెసిషన్ చెప్తుంది అది పార్లమెంటరీ పార్టీ చెప్పుద్ది అని చెప్పుకొచ్చారు